నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సంబరాలకు విచ్చేసిన ఆధ్యాత్మిక మహాపురుషులకు, రాజకీయ ప్రముఖులకు, సాహితీవేత్తలకు, ప్రత్యేకించి అమెరికాలోని తెలుగు సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తెలుగు సంబరాలలో పాలు పంచుకుంటున్న మీ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారి పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన కూడా మీకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాతృదేశానికి కొన్ని వేల మైళ్ళ దూరాన్ని ఉన్నప్పటికీ కూడా తెలుగు భాషని, సంస్కృతిని, సాంప్రదాయాలని పరిరక్షించుకోవటానికి తపన పడుతున్న అమెరికాలోని తెలుగు సోదర సోదరి మనందరికి కూడా శిరసుంచి నమస్కరిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజున విశ్వయోగి విశ్వంజీ గారి అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని మన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరోసారి చాటి చెప్పారు మీరందరూ కూడా. ఎందుకంటే చికాగో నగరం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది స్వామి వివేకానందుడు. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి, సోదర సోదరీమణులారా అని చెప్పి మొట్టమొదటిగా ప్రసంగించిన మహోన్నత ఆధ్యాత్మికవేత్త, ప్రపంచాన్ని పరిమార్చిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు. ఆయన ఎక్కడైతే ఈ చికాగో నగరం నుంచే ఆయన యొక్క ఔన్నత్యం ప్రపంచానికి తెలిసింది. అలాంటి చికాగో నగరంలో ఈ రోజున మళ్ళా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ తెలుగు సంబరాలు ప్రారంభం కావటం చాలా సంతోషదాయక విషయం. మనది తెలుగు జాతి అంటున్నాం. ఈ తెలుగు జాతి అన్నది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి. ఎప్పుడైతే భాషను మనం సంరక్షించుకుంటామో అప్పుడే ఈ జాతి నిలబడిద్ది అన్న విషయం మాత్రం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుండబట్టే ఇవాళ అమెరికాలోని తెలుగు సోదర సోదరీమణులు ఈ తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవి తెలుగు సంబరాలు కాదు, తెలుగు తల్లి సంబరాలు. ఎందుకంటే మన ఊళ్ళల్లో గ్రామదేవతలకు సంబరాలు జరుపుకుంటాం, దేవాలయాల్లో సంబరాలు జరుపుకుంటాం, అలాగే ఇవాళ తెలుగు తల్లికి మీరందరూ కూడా సంబరాలు చేస్తున్నారు. అది చాలా ఆనందదాయక విషయం అని చెప్పి మాత్రం మనం చూస్తూ, ఈరోజు నాకు ఇక్కడ అమెరికా వస్తే ఇప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు నాటకంటే కూడా తెలుగు పలుకు ఇక్కడ వినపడతా ఉంటుంది. తెలుగు వారికి జీవనాడి కూచిపూడి నాట్యం, ఆ నాట్యం ఇక్కడ వికసింపబడుతుంది. కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ కూచిపూడి నాట్యాన్ని చేయటం నేను కల్లారా చూశాను. అంచేత మన నాట్యాన్ని కానివ్వండి, మన భాషను కానివ్వండి, మన సంస్కృతి కానీ పరిపోషించుకోవటానికి మీరు చేస్తున్న కృషికి యావత్ తెలుగు జాతి రుణపడి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, ప్రత్యేకించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం భాషే గమ్యం సేవే రమ్యం అని చెప్పని వారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రత్యేకించి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రగతికి మీరు అందిస్తున్న సహకారాన్ని కూడా నేను ప్రత్యేకించిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు అమరావతి నగర నిర్మాణానికి కానివ్వండి, అలాగే ప్రతి గ్రామాన్ని కూడా స్మార్ట్ విలేజ్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పానికి కానివ్వండి, ఇవాళ ఈ అమెరికాలో ఉన్న తెలుగు సోదర సోదరీమణులు అందిస్తున్న సహాయ సహకారాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సహాయ సహకారాలతో తెలుగు జాతి మహోన్నతంగా వెలుగొందేలాగా, ప్రత్యేకించి నవ్యాంధ్రప్రదేశ్ ఇవాళ మళ్ళా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లోనూ ప్రధానమైన పాత్ర నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి తెలుగు పతాకం ఎగరని దిశేయలేదు, అలాంటి తెలుగు పతాకాన్ని మీరందరూ అక్కడ ఎగరేస్తున్నారు. తెలుగు కీర్తికి మీరు బావటాలుగా నిలిచారు. మీరు ఏ రంగంలో ఏ ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో మీరు విఖ్యాతులుగా నిలిచారు. రాత్రి డాక్టర్లను సత్కరించుకున్నాం, ఇవాళ అమెరికాలో ఒక డాక్టర్గా మన తెలుగువారి గుర్తింపు పొందడం మనందరం కూడా ఎంతో గర్వదాయక విషయం. అలాగే అరుణా మిల్లర్ గారు ఇక్కడ శాసనసభలో ఆమె ప్రాతినిధ్యం వేస్తున్నారు. అలా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలుగు జాతి యొక్క కీర్తి పతాకాలను మీరందరూ కూడా ఎగరేస్తున్నారు. అలాగే ఐటీ రంగానికి ఇవాళ ఒక ప్రపంచంలోనే మళ్ళీ గుర్తింపు తెచ్చిన తెలుగు వారి అంటంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక మహానుభావుడిని అమెరికా వచ్చినట్టు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు.
వారు అనేక వ్యాధులకి ఔషధాలు కనిపెట్టిన మహానుభావుడు ఆయన. అలాంటి వాడు మన తెలుగువాడు కాబట్టి మన యొక్క గొప్పతనం, మన యొక్క జాతి యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలాంటి వారు ఎందరో ఇక్కడ ఉన్నారు. వారందరి యొక్క కీర్తి పతాకం ద్వారా తెలుగు జాతి వైభోన్నతి చెందింది. అలాగే మీ ద్వారా మళ్ళా తెలుగు జాతి ఒక మహోన్నతిని సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ స్వామీజీల ఆశీర్వచనాలు ఈ నాట్స్కి బలం చేకూర్చాలని చెప్పి నేను కోరుతున్నాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఆచంట్ రవి గారితో. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నేను చికాగో వచ్చినప్పుడు వారి దగ్గర ఉండటం జరిగింది. అలాగే మన్నవ్వ వారు, చైర్మన్ గారు, వీరందరూ కూడా, అలాగే పెద్దలు ముక్కాంబుల అప్పారావు గారు, వీరందరి యొక్క సారథ్యంలో ఈ రోజున ఇంత చక్కగా ఈ సభలు జరగటం, దీంట్లో మేమందరం కూడా పాలుపంచుకోవటం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ మీకు ఎలా మీరు మీకు మా సహకారం, మీకు మా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పి కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.